హలో, నేను మీ సీఎంని. అదే కామన్ మ్యాన్ని మ్యూజియం తెరిచేశాను, గంట కూడా ఆల్రెడీ కొట్టేశాను. ముందుగా అందరికంటే పెద్ద లీడర్గా చెప్పుకుంటున్న జానా రెడ్డిని పిలుస్తాను. మీరు మాత్రం కామెడీ పంచులు మాత్రమే వేసుకోండి, ఏకశేఖాలు ఒప్పుకోను. అర్థమైందా? ఇదిగో జానా రెడ్డి, కాస్త అర్థమయ్యే భాషలో డీటెయిల్డ్గా మాట్లాడవయ్యా నాయన. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు వస్తాయని నా నమ్మకము. ఒకవేళ మీరు ఇంతమంది అంటున్నది కొట్టేయలేక, కాదనలేక, ఖండించలేక సింగిల్ లార్జెస్ట్ పార్టీకి నేను వస్తుంది అనేటువంటి ఒక అతి విశ్వాసాన్ని నేను తెలియపరుస్తున్నాను. అవునా? నువ్వు ఒక పదాన్ని ఇన్ని రకాలుగా ఖండించి చెప్తే మాకేడు అర్థమవుతారవే నాకు తెలియకర్త. ఇగ మీకంత సైన్మ అయితే లే. ఈ పాలు నువ్వు కూడా తెలుగు నేర్చుకునేందుకు ఇంటిదానికి పోవాల్సిందే. ఇక మీది అతి విశ్వాసమే గాని విశ్వాసం అయితే కాదు. నువ్వు తెలుగులో సంస్కృతం కలిపి పావలాకు మూడు చాక్లెట్లు అని చెప్పినా ఎవరు నమ్ముతారు రావే నాకు తెలియకర్త. ఏ పురావైపు చుడుకేసే, నువ్వు మరీ ట్రైలర్లోనే సినిమా అంతా చూపించొద్దు. మా జనరెడ్డికి కొంచెం కన్ఫ్యూజ్ ఎక్కువ. అధ్యక్షుడిగా చెప్తా ఉన్నాను, రాసుకో. ఈసారి ప్రభుత్వం మాదే. నువ్వు రోకలతో దంచినా దేంతో దంచినా సరే మీకు వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఆ విషయం వాస్తవం. ఎస్, ఏం చెప్పావు పున్నాలా, సీట్లు వస్తాయారో నాకైతే తెలియదు, కానీ నిన్ను చూస్తూ ఉంటే నాకు ముద్దొస్తుంది. ఏదేమైనా ఐ లవ్ యూ పున్నాలా. ఇగ డిగ్గీ రాజా, నువ్వు ఆయన చూసి యాంకర్ అనుకుంటున్నావా ఏంది? నీకు గనక ముద్దత్తే ఇంటికి పో అంతేగాని, ఆయనకి గనక లిఫ్ట్ కిస్ చేసినావు అనుకో, ఏమో నాకే సిరాకొత్తానది. ఇక పొన్నాలకైతే అంత సినిమా లేదు. ఆయనకు ఎంత మేకప్ చేసినా యాంకర్ కాదు కదా, సైడ్ క్యారెక్టర్ కూడా పనికిరాడు. మొదలు అది గిట్లే అది పెట్టుకో. చూడుకేసే, నువ్వు మరి రక్తకని నాగభూషణ యాక్టింగ్ చేస్తున్నావు. మా దిగ్విజయ్ సింగ్ సార్ రొమాంటిక్ కింగ్ అని అందరికీ తెలిసిందే. ఇక పాలిటిక్స్లో కూడా ఆయనది అందివేశం చెయ్యి, ఆ విషయం గుర్తుంచుకో. అరే నీ ఏవో ఆయన చెయ్యి ఏడనదో ఏందో దిగంబరంగా మొన్ననే చూసినా. ఆయనకంటే గా నిత్యానంద స్వామి నయ్యం. కనీసం హీరోయిన్ వాటేసుకుని దిగి పారిపోయిండు. ఇక ఈయన సంగతి అయితే చీవా చెప్పనీకి నాకే సిగ్గైతా ఉన్నది. కేసీఆర్, నీకు ఫామ్ హౌస్ తప్పితే ఇంకొకటి తెలిసినట్లేదు. నువ్వు పున్నాల విషయం వదిలేసి నా మీద ఎందుకు పడతావు? మా కాంగ్రెస్ తెలంగాణలో దుమ్ము దులుపుతుందని ఇప్పటికే రిపోర్ట్లు కూడా వచ్చాయి, అది వాస్తవం. సార్, కేసీఆర్తో పెట్టుకుంటే లేని గజ్జి కొనుక్కున్నట్టు అవుతుంది. మన రిపోర్ట్లు మనం చూసుకుందాం. ఈ జానారెడ్డి కూడా తెలుగును నరికి నరికి చావుగొట్టి మన పరువు తీస్తా ఉన్నాడు. ఎందుకు వచ్చిన పేడ మనం పోదాం. పదండి, చాలా తప్పు. ఎవ్వరు పైరవి చేస్తలేరు, చెయ్యరు, చేస్తే ఉపయోగం లేదు, చెయ్యరు, ఎవరు చేస్తలేరు కూడా. ఏని ఎవరు రుబ్బిందే రుబ్బి గబ్బు కొట్టించుకురవయ్యి. మీది గెలవదని మీకు కూడా తెలుసు. ఇక సీఎం పోస్టుకు పైరవి గిట్లా చేసిన విమానం ఛార్జీలు దండగ తప్పితే ఇంకొకటి లే. మీ పొన్నల అప్పుడే ముఖ్యమంత్రి అయిపోయినట్లుగా గాంధీ భవన్లకు పోయి కూకొని కలలు గంటా ఉన్నాడు. ఆయన కొడుకు ఇదే మాటలు చెప్పు. నీ తెలుగు దండం నీకొక దండం, నీ ఎవరు ఆపరాబై ఆపు. చుడుకేసే, నాకు పదవులు ఎలా తెచ్చుకోవాలో బాగా తెలుసు. మేము మొత్తం గెలుస్తున్నాం. నీ సీటుతో సహా నీ సీట్ అయినా సరే కాంగ్రెసే గెలుస్తుంది. ఎన్నికలే కూడా నీ నోటితో నన్ను తిడతానంటే ఒప్పుకునేది లేదు. అవసరం అయితే ఇంటికి పోయి ముసుకుతాన్ని పడుకుంటాను, కానీ నీ పాపిస్ట్ కామెంట్లు మాత్రం నేను విందలుచుకోలేదు. ఆ విషయం గుర్తుంచుకో. ఆ చుడు పొన్నాలా, ఈ మాత్రం ఇలా భయపడొద్దు. నన్ను చూసి నేర్చుకో. కావాలంటే టీవీలకు ఇంటర్వ్యూలు ఇవ్వు. నిన్ను నువ్వు ఫోకస్ చేసుకో. జనారెడ్డిని చూసి నేర్చుకో. కేసీఆర్కు బాగా కౌంటర్లు ఇస్తున్నాడు. ఈయన స్థాయిలో వేరు. మీకు తెలుగు రాదు కాబట్టి బతికిపోయారు సార్. ఆయన కౌంటర్లు వేస్తున్నాడో వేయించుకుంటున్నాడో కేసీఆర్ లాంటి పండితులకే అర్థం కావట్లేదు. మీకేం తెలుస్తుందండి? ఇక శాసనసభ్యుల అభిప్రాయం మేరకే ఉంటుంది ఆ రేస్ అంతా కూడా. ఇప్పుడు మా దగ్గర నీ దగ్గర 10 అశ్వాలు ఉన్నాయనుకోండి, గుర్రాలు, రేస్ గుర్రాలు. అశ్వాలు, గుర్రాలు, రేసు గుర్రాలు, వారేవా? ఏం చెప్పినారు భయ్? నువ్వు ఇప్పుడు రేసు గుర్ర అంటావా ఏంది? కొంపది శృతి హాసన్ కావాలని ఏంది? ఇప్పటికే ఇనలేక చెత్తాం, తర్వాత ఇక చూడలేక చెత్తాం. పూరవైపు చుడుకేసార్, ఆయన ఏదో మా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి ఊపిలో చెప్తున్నాడు. నువ్వు మధ్యలో సినిమా డైలాగులు వేసి మా మూడుని చెడగొట్టద్దు. ఇప్పుడు మా రూటే సెపరేట్. వావ్, క్యాబాతే సూపర్ గా చెప్పారు. మీకు స్థావరం లేకపోయినా పర్వాలేదు, పికప్ అవుతున్నారు. కీప్ ఇట్ అప్ మై బాయ్స్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఏంటో మీరు అలా పూడుతుంటే నాకు మళ్ళీ స్నానం చేయాలని చెప్పి అనిపిస్తుంది. ఈసారి కేసీఆర్ కొత్త యాంగిల్లో కొడతాను, మీరు చూస్తూ ఉండండి.
రాహుల్ ఏ యాంగిల్లో కుట్నా వేస్తే ఆయన ఆల్రెడీ ముద్దబ్బాయి అయ్యాడు, ఇప్పుడు నా గాలి విపరీతంగా వీస్తోంది, వారం రోజుల్లో మీ పార్టీ మొత్తం సంకనాకిపోతుంది, ముందు ఆ విషయం గుర్తుంచుకోండి. ఈ రేసులో ఇప్పుడు ఏ గుర్రాన్ని పెట్టాలనో నువ్వు నిర్ణయించుకుంటావు, అర్థమైందా? అంచేత అది అప్పుడు మట్టి ఆలోచిస్తుంది ఏ గుర్రాన్ని రేసుకు ఉపయోగం అనే. జనారెడ్డి గారు, మీరు ఏ అని గుర్రం అంటే కేసీఆర్ ఇక్కడ చీల్చి చెండాడుతూ ఉన్నాడు, మీ గుర్రానికి నేను గడి తినిపిస్తాను కానీ మీ రేసు కనుక ఇక ఆపేస్తే బాగుంటుంది. ఏ ఊకవే ఊక, రేసు లేదు గీసు లేదు, మా పార్టీలో ఉన్నది ఒక్కటే రేసు గుర్రం, గెలిచినా ఓడినా నేనే, ఈ పాలు ఎలాగూ నేనే సీఎం అవుతా, ఇక మీరైతే రేసులని మైండ్ గిట్ల ఖరాబ్ చేసుకోకర్రి, టీవీలు చూసుకొని మజా చేసుకోర్రి, సమజైందా? అబ్బా ఆపవయ్యా నీ మజా డ్రింకు, జానారెడ్డితో ఇదే ప్రాబ్లం కానీ ఇప్పుడు ఎంచక ఆయన పంపించేసి మరో కొత్త గెస్ట్ను పిలుస్తాను, మీరు కంగారు పడద్దు. నాయన ఈటెలా, ఇక మొదలెట్టు నాయన నీ ప్రసంగం ఏమిటో. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ బీసీ కార్డు వాడింది, ఎంఆర్పిఎస్ లాంటి పార్టీలు ఏం లేని తీసుకొని మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ అరిగిపోయిన రికార్డు లాగా ఈవెన్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ లాంటివి కూడా ఇది చెప్పింది. చూడండి ఈట్ల గారు, మీరు కేసీఆర్తో ఉండి ఉండి అరిగిపోయిన రికార్డులని మమ్మల్ని అంటున్నారు, మీకు ఇది భావ్యం కాదు, ఇక కేసీఆర్ సీఎం అయ్యేది లేదు, చచ్చేది లేదు, ఫైల్ మీద సంతకాలు పెట్టేది లేదు, ఆయనకు సీఎం అయ్యేటువంటి యోగ్యత లేదని నాకు నిన్ననే ఒక కల కూడా వచ్చింది, మా దిగ్విజయ్ సింగ్ జ్యోతిష్యులు కూడా ఇదే విషయం చెప్పారు. అవు నువ్వు పెద్ద జ్యోతిష్కునివి, మీ దిగ్గిరాజు సెక్సీ జ్యోతిష్కుడు, ఇగో ఇద్దరు కలిపి పాచికలు గిట్లా వేసుకుంటే టైం పాస్ చేసుకోర్రి, ఎవరు ఏ కార్డు వాడినా నా కార్డును చెప్పే మనుగాడే బుట్టలే, మా ఈటెల ఏది చెప్పినా నా లైన్లోనే చెప్తాడు, అంతేగాని మీ లెక్క గాంధీ వాళ్ళు కూర్చొని తన్నుకుంటాడానికి రా ఏంది. చూడు కేసీఆర్, మా స్టైలే తన్నుకోవడం, మేము కొట్టుకున్నా మాకు సీట్లు ఫుల్గా వస్తాయి, మా పున్నెల కొంచెం కొత్తగా కాబట్టి కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు, కానీ ఆయన విశ్వరూపం చూపిస్తాడు, త్వరలో మీరు చూడండి. అవునవును, ఆయన గెటప్ చూసే మేము ఆయనకు పదవి ఇచ్చాం, మా నమ్మకాన్ని ఏమాత్రం బొమ్ము చేయడు, ఆయనే మా తెలంగాణ హీరో, దట్ ఈస్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ సార్, నన్ను మీరు హీరో అంటుంటే మేకప్ వేసుకుని గెటప్ చేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఏంటో నాకు పీసీసీ పదవి వచ్చినప్పటి నుంచి లేని ధైర్యం తెగ వస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏ ఊకవే ఊక, నీ ఎవరు నువ్వు హీరో అయింది, ఇది గిట్ల నిజం అనుకుంటే జనం అంతా అదుర్కొని చేస్తారు. హీరో అంటే మీటింగ్ పెడితే దుమ్ము రేగాలే, నువ్వు మీటింగ్ పెడితే ఎట్లుంటుందో మీ రాహుల్ గాంధీ గురికే తెలుసు, నాతో చెప్పించి ఉన్నగాయలు గిట్ల తీసుకోకరవయ్, ఇగో ఈటిలా నువ్వైతే వేసుకురవయ్య వేసుకో. కేసీఆర్ గారిని గద్దెల్లో నిలబెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిగెత్తుకొని అదే పని చేసింది, ఇవాళ ప్రజలు తీర్పు ఇస్తారు కదా. అవునవును, మేము కూడా రిజల్ట్స్ కోసం చూస్తున్నాం, అవి వచ్చాక కేసీఆర్ ఫామ్ హౌజ్లో వానలు పడగానే నాట్లు పెట్టుకోవాల్సిందే, పురుగుల మందులు కొట్టుకుంటూ కాలం వెళ్ళదేయాల్సి ఉంటుంది. నేను మాత్రం రై రై అని బుగ్గ కార్లో పోతాను, అది తలుచుకుంటేనే ఇప్పటి నుంచి ఒళ్ళంతా పులకరిస్తుంది, ఇది వాస్తవం. అవు నీకైతే ఇప్పుడు ఇట్టనే ఉంటుంది, ఒక్క పాలి బిడ్డ కర్రు గిట్ల కాల్చి ఓత పెట్టి పులకరింత గత పోయి సంకరాగిపోతావు, ఇక నువ్వు కొడుకు ఓడిపోతున్నావని నాకు 16 రిపోర్ట్లు గిట్ల వచ్చినాయి, పుసుక్కు నువ్వు గిట్ల ఓడితే నీ తలకాయ ఎడబెట్టుకోవాలని ఏందో ఇప్పటికెలా చూసుకో. మా పొన్నెల ఓడిపోవడమా, కేసీఆర్కు తెలంగాణ వచ్చాక కాన్ఫిడెన్స్ ఎక్కువైంది, ఆయన బంపర్ మెజార్టీతో గెలుస్తాడని మాకు రిపోర్ట్లు కూడా వచ్చాయి, ఆయన వచ్చే ప్రభుత్వంలో కీలకం కాబోతున్నాడు. ఏ సౌను డిగ్గిరాజా, నువ్వు రొమాన్స్లోనే అనుకున్నాను, పాలిటిక్స్లో కూడా మంచి ఎత్తులు వేస్తున్నావు, అందుకే నిన్ను ఇక్కడికి పంపాము. ముమ్మాటికి తెలంగాణ కోరుకునేది శీఘ్రంగా అభివృద్ధి జరగాలని, పక్షులలో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను. ఇంత కష్టపడి తెచ్చుకునే తెలంగాణ గొప్పగా నిర్మాణం కావాలని చెప్పి కోరుకుంటున్నాడు. వేరేవా నీ నోట్ల చక్కెరవయ్యా, ఏం చెప్పినవయ్యా ఇట్లా, నేనైతే సీఎంని, నువ్వైతే ఓం, ఎడిదిరిగి మనమే గెలుస్తాం కాబట్టి మన వాళ్ళందరికీ కొత్త బట్టలు గిట్లా గుర్తించుకోమని చెప్పు. పొన్నాలు అసంటి సన్నాసులు ఏం చేయలేరు, మనమే దుమ్ము లేపుతాం, గిసుంటోళ్ళని ఎంతమంది చూసినమా, ఇగో పొన్నెల ఇక నీకు రెస్టే కానీ పోయిరవయా పో. ఈ ఎవపో చూడు కేసే, నీకు పుణ్యం ఉండదు కానీ నన్ను మాత్రం తిట్టద్దు, నీ బూతులు భరించలేక నేను ఓడిపోయినా బాగుండని చెప్పి అనుకుంటున్నాను, పైగా మా గాంధీ భవన్లో నేను సమీక్షలు పెడితే ఒక్కరు కూడా రావటం లేదు, ఏంటో నాకు పవర్ ఉన్నట్లే ఉంది కానీ ఏ ఒక్కరూ నా మాట వినడం లేదు. చిచ్చి
చూడు పొన్నాల, నువ్వు టెన్షన్ పడద్దు. ఒక్కసారి రిజల్ట్స్ వచ్చిందంటే నువ్వు వచ్చి నా పక్కన కూర్చో. అందరూ మన చుట్టే తిరుగుతారు. కేసీఆర్ ఎంత చెప్పినా వేస్ట్. గెలిచేది మనమే కాబట్టి నువ్వు టెన్షన్ పడద్దు. అయ్యా, మీ టెన్షన్ చూస్తూ ఉంటే నాకు కూడా టెన్షన్ వస్తుంది. కాస్త ఓపిక పట్టండి. మరో 10 రోజుల్లో మొత్తం అందరి జాతకాలు వచ్చేస్తాయి. ఇక మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటే నేను మ్యూజియం చూసేసి ఇంటికి వెళ్ళిపోతాను.